రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఒకటి. ఈ పథకం పారదర్శకంగా అర్హులైన అందరికీ పెన్షన్ అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీని కొరకు అర్హతలను సడలించి అన్ని వర్గాల ప్రజలకు పెన్షన్ కానుకగా అందించే విధంగా చర్యలు గైకొనడం జరిగింది అని ఎంపీపీ కుంజంబుర్లి తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల ఎంపీపీ కుంజం మురళి మాట్లాడుతూ, దేవీపట్నం మండలంలో మొత్తం 268 పెన్షన్లు ఈరోజు అన్ని పంచాయతీలలో ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాల కోసం కుంజం మురళి కొనియాడారు. వికలాంగులకు, వృద్ధులకు, విడవలకు నూతన పెన్షన్లు అందించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శిరసం సత్యవతి, పోసమ్మ గండి ఆలయ చైర్మన్ కట్ట సతీబాబు, కందుల బాబ్జీ, గారపడి మురళి, మండలాధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2000 కాడికి పెంచుకుంటూ ఆయన ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు 3000 కూడా అవుతుంది. రైతులు తీసుకుంటే అడుగున్నాడు అందరూ 60 సంవత్సరాలు అడుగున్నాడు అందరూ సచివాలయం మాణిక్రెడ్డి ఇక్కడ ఉంటది. మా అమ్మాయికి ఇక్కడ మనిషి దాన్ని బెంగాలీ తెప్పించి దగ్గరుండి ప్రతి విషయంలో కూడా ఇవాళ ఏ గవర్నమెంట్ అన్నది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎక్కడ అమలకోట వెంకట్రావు వచ్చారా. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు రంపచోడవరం నియోజకవర్గం నాగులపల్లి ధనలక్ష్మి గారి ఆదేశాల మేరకు జెడ్పీటీసీలు, ఎంపీపీగా నేను, ఏఎంసీ వైస్ చైర్మన్, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి సుమారుగా దేవుపట్నం మండలంలో 268 పెన్షన్లు రావడం జరిగింది. 268 పెన్షన్లో భాగంగా 14 పంచాయతీలకి మనం ఒక్కసారి ఇవ్వలేమనే భావంతో మేము 3 రోజులు షెడ్యూల్ వేసుకొని ఈరోజు సుమారుగా 110 పెన్షన్స్ ఇందుకూరు, ఇందుకూరుపేట, దేవుపట్నం పంచాయతీల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గత పాలకుల్లాగా కానీ, గత ప్రభుత్వాల్లాగా కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో మాట ఇచ్చారో దానిలో భాగంగా మేము 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని దశల వారీగా 3000 చేసుకుంటూ పోతామని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకుంటూ ఇప్పటికే సుమారుగా 500 రూపాయలు పెంచి ఒక్కొక్క పెన్షన్ దారుడికి సుమారుగా 2500 రూపాయలు ఈరోజు 110 మందికి ఇవ్వటం జరిగింది. మా నాయకుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, నవరత్నాలని ఆ రోజు పాదయాత్రలో చెప్పిన విధంగా ఈరోజు ఎన్నైతే హామీలు ఇచ్చారో గడి